కేసీఆర్ రాజకీయం అర్థం కావాలంటే అవతల వైపు కూడా కేసీఆర్ అయి ఉండాలని పొలిటిక్స్ లో ఒక మాట ఉంది. ఎప్పుడో జరగబోయే పనికి ఇప్పటి నుండి అడుగులు వేస్తూ ఉంటారు. ప్రత్యర్థి పార్టీ ఊహలకు కూడా అందరంత దూరంలో ఉంటారు. అటువంటి కేసీఆర్ అసెంబ్లీలో పదే పదే ఈటల ప్రస్తావన తీసుకురావటం కొత్త చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ను వీడిన తర్వాత బీజేపీ నుండి గెలిచి అసెంబ్లీకి ఈటలు అడుగుపెట్టే సమయంలో ఆయనను కలవటం కూడా ఇష్టం లేదు అన్నట్టు కనిపించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం మిత్రమా ఈటల, ఈటలకు అన్నీ తెలుసు అంటూ పదే పదే 18 సార్లు మాట్లాడటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఈటల పేరును ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించినట్లు, దీని వెనుక వ్యూహం ఉందా, భారీ మైండ్ గేమ్ ఉందా అనే చర్చ వినిపిస్తోంది. అయితే అదే నిజమనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈటల మాటను పదే పదే తెర మీదకు తీసుకురావటం వెనుక మైండ్ గేమ్ దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల ఆ పార్టీలో ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన పదే పదే చెప్తున్నారు. కేసీఆర్ మీద పోటీకి సిద్ధమంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు కీలక నేతలతో ఈటల టచ్ లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ విషయమై బీఆర్ఎస్ అధినేత నుండి స్పష్టమైన హామీ రాకపోతే వారంతా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్. దీంతో కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారని, తెలివిగా ఈటల వేరే పార్టీలో ఉన్నా మనవాడన్న సంకేతాన్ని రాజకీయ వర్గాలకు పంపించారనే చర్చ జరుగుతోంది. దీంతో ఈటలతో టచ్ లో ఉండి పార్టీ మారాలనుకున్న వారికి చెక్ పెట్టడంతో పాటు బీజేపీలో అలజడి క్రియేట్ చేసి ఆ పార్టీని బలహీనపరచాలి అనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈటల పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించారని చెప్తున్నారు. నిజానికి ఈటలు కూడా ఇదే మాట అంటున్నారు. వ్యూహాత్మకంగా తన పేరును కేసీఆర్ ప్రస్తావించారని, 2004లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డితో కలుస్తారని ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఏమైనా అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ నోట ఈటల మాట కొత్త చర్చకు కారణమైంది. ఈ ఎపిసోడ్ చాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పడానికి అనే చర్చ జరుగుతోంది.